月7日自由インドカリ政府主犯スバスチャンダラボース氏は空路ビルマに到着。ネタジースバスチャンダラボース、ఈ పేరు చెబితే దేశం అంతా ఒకసారిగా ఉలిక్కి పడుతుంది. గాంధీజీ మనకి 10% ఇండిపెండెన్స్ తెస్తే బోస్ గారు మాత్రం 90% తెచ్చారు. 10% నాన్ వైలెన్స్ అయితే 90% వైలెన్స్ తో సుభాష్ చంద్రబోస్ గారు ఇండిపెండెన్స్ కి కారణమయ్యారు. ఈ ఫ్యాక్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మీరందరూ లైక్ షేర్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇప్పుడు లోగో వేసుకుందామా? ముందు వీడియోలో మీకు చెప్పినట్టే సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ చెప్తాను. సుభాష్ చంద్రబోస్ పేరు చెప్తే అప్పటి బ్రిటిష్ లీడర్స్ కి వణుకంట. అలాగే క్రమంగా సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ గురించి కొన్ని గాసిప్స్ అయితే ఉన్నాయి, విందామా? ఫస్ట్ గాసిప్, సుభాష్ చంద్రబోస్ గారు 18th August 1945 న విమానం నుండి టేకాఫ్ అవగానే కూల్పోవడంతో 3rd degree కాలిన గాయాలతో మరణించారని చెప్పారు. అప్పుడు తనతో ఉన్న జనరల్ షీడే వెంటనే చంపబడ్డారు. ఇది జరిగింది ఎక్కడో తెలుసా? తైవాన్ లో. అయినా చాలా గాసిప్స్ ఉన్నాయి. పై విషయం చూసి ఎలా చనిపోయారని ఒక ఆలోచనకు వచ్చారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. సెకండ్ గాసిప్, ఇండియాలో ఉన్న బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయడానికి జపాన్ లోని మంచూరియాకు వెళ్లి అక్కడ నుంచి ఫైట్ చేయడానికి వెళ్లారు. కానీ ఆ ఫ్లైట్ వియట్నాం లో కూలిపోయింది. అక్కడే మంటల్లో కాలిపోయి గాయాలతో ఉన్న బోస్ గారిని చూసి జపాన్ మిలిటరీ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ కోమాలో 19th August 1945 మరణించారని చెప్తారు. ఇది తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. థర్డ్ గాసిప్, క్రాష్ లో చనిపోయిన బోస్ గారి అస్థికల్ని ఇండియాకి తీసుకుని వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేశారు. కానీ ఆ డిఎన్ఏ టెస్ట్ లో నెగిటివ్ అని వచ్చింది. అంటే బోస్ గారు ఇంకా చనిపోలేదా? అసలు నేతాజీ గారు ఇండియాకు వచ్చి అక్కడక్కడ తిరిగేవారని ఇండియన్ సమురాయ్ బుక్ లో రాశారు. ఇది ఎంతవరకు నిజమై ఉండొచ్చు? మీరు కామెంట్స్ లో చెప్పండి. నేతాజీ గారు ఆ ప్లేన్ క్రాష్ లో చనిపోకపోయినా అంటే బతికున్నా ఆయన ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటారు. దట్స్ ఇట్ గాయ్స్. ఈ ఇన్ఫర్మేషన్ వద్ద అనిపిస్తే ఎన్ని సోడాలు ఇస్తారో కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్. ఇక ఉండండి రా బాబు.